ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నిన్నగాక మొన్న మద్రాస్ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. భారతదేశంలో పుట్టినటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా మతాన్ని కానీ మార్చుకుంటే వారికి ఆ రిజర్వేషన్ ద్వారా సంక్రమించిన ఉద్యోగాలు ఇక చెల్లవు అన్నది ఆ తీర్పు సారాంశం. ఒకవేళ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత ఆ వ్యక్తి కానీ మతాన్ని మారితే, మతం మారాడు అనే నిరూపణ అయితే, ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఉద్యోగంలోంచి అతన్ని తొలగించే నాటి వరకు ప్రభుత్వం అతనికి చెల్లించినటువంటి జీతాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలి అని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే చాలామంది మతోన్మాదులు ఈ తీర్పుని వైరల్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది వైరల్ అవుతున్న విషయం క్రైస్తవ సహోదరులందరికీ తెలిసిందే. నేను ఈ సందర్భంగా మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఈ తీర్పును చూసి ఎవరూ భయపడకండి. ఇంతకంటే ఉన్నతమైనటువంటి న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పును నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇదే విషయం మీద సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించింది. అదేంటంటే, పంజాబ్ రాష్ట్రంలో సాదిక్ అనే ఒక వ్యక్తి, ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి, హిందూ మతాన్ని వదిలిపెట్టి సిక్కు మతాన్ని తీసుకున్నాడు. ఆయన తీసుకున్న తర్వాత పుట్టింది ఎస్సీ కులంలో కాబట్టి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి అతను ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, గెలిచాడు. అయితే ఇతను మతం మార్చుకున్నాడు కాబట్టి ఆ గెలుపును పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు, ఇతను ఎస్సీ కాదు అని చెప్పి పంజాబ్ హైకోర్టులో కేసును ఫైల్ చేశారు ఇతని మీద. పంజాబ్ హైకోర్టు విచారణ జరిపిన తర్వాత పుట్టింది ఇతను ఎస్సీ కులంలో అయినప్పటికీ హిందూ మతంలో లేకుండా ఇతను సిక్కు మతంలోనికి వెళ్ళాడు కాబట్టి హిందూ మతంలో లేనటువంటి ఇతనికి రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తున్నామని ఒక తీర్పునిచ్చింది పంజాబ్ హైకోర్టు. అయితే ఈ విషయం గురించి ఈ సాదిక్ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించినప్పుడు భారతదేశానికి తలమానికమైనటువంటి ఈ సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏంటంటే, ఏ వ్యక్తి అయినా దేశంలో తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించే హక్కు అతనికి భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ప్రతి మనిషికి మత స్వేచ్ఛ హక్కు ఉంది, మత స్వాతంత్రపు హక్కు ఉంది. ప్రతి మనిషి తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, తనకు నచ్చినటువంటి దేవుణ్ణి నమ్ముకోవచ్చు, తను స్వీకరించినటువంటి మతం గురించి ప్రచారం చేసుకోవచ్చు అన్నది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కాబట్టి మతం మారితే మతం మాత్రమే మారుతుంది కానీ కులం ఎట్టి పరిస్థితుల్లో మారదు. కనుక ఒక కులంలో పుట్టినటువంటి వ్యక్తి తను బ్రతికి ఉన్నంతకాలం అదే కులంలో కొనసాగుతాడు. కనుక ఇతను హిందూ మతంలో ఉన్న, సిక్కు మతంలో ఉన్న, ఇతను ఎస్సీగానే పరిగణించబడతాడు, ఇతన్ని ఎమ్మెల్యేగానే ఉంచండి అని చెప్పి తీర్పునిచ్చింది. ఇప్పుడు చెప్పండి, మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును చూసి, పంజాబ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును చూసి మతోన్మాదులు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుకి మీరేం సమాధానం చెప్తారు? సరే, కొద్ది సమయం న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను పక్కన పెడదాం. స్కూల్లో చదువుకున్న రోజుల నుంచి, కాలేజీల్లో చదువుకున్న రోజుల నుంచి, యూనివర్సిటీలకు వెళ్ళిన రోజుల వరకు కూడా ప్రొఫెసర్లు మాట్లాడినా, రాజకీయ నాయకులు మాట్లాడినా, పెద్దలు మాట్లాడినా, మేధావులు మాట్లాడినా, మనది ప్రజాస్వామ్య దేశమని, ఈ దేశంలో ప్రజలందరూ సమానమే అని, ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏదీ లేదని, ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమేనని, అందరూ కూడా సమానమేనని చెప్పారు. అందరూ సమానమే, అన్ని మతాలు సమానమే అయినప్పుడు పౌరులు తమకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించే హక్కు ఈ దేశంలో పుట్టి ఈ దేశ వారసత్వం ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు, ఉంటే హిందూ మతంలో ఉంటాడు, లేకపోతే ముస్లిం మతంలోనికి వెళ్తాడు, నచ్చకపోతే క్రైస్తవ మతంలోనికి వెళ్తాడు, అసలు కులానికి మతానికి ఏం సంబంధం ఉంది? ఫలానా కులంలో ఉన్నవాడే హిందువు అని మీరు ఎలా చెప్తారు? కులాన్ని వదిలిపెట్టి మతాల మీద పడ్డారు ఎందుకు మీరు? భారతదేశంలో క్రైస్తవులు ఎవరు బ్రతకడానికి వీల్లేదా? అంటే ఈ దేశంలో ఉద్యోగాల్లో ఉండాలి అంటే, ఈ దేశంలో ఉద్యోగాలు చేసుకోవాలి అంటే, ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఫలాలు అందిస్తున్నటువంటి బీసీలకు హిందూ మతం తప్ప వేరే మతంలో ఉండే అవకాశమే లేదా? ఎలా ఉంటారు హిందూ మతంలో? ఎలా ఉంటారండి హిందూ మతంలో? మనం అందరూ సమానమని మీరు చెప్తే సరిపోయిందా? ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ హిందూ మతంలో ఉండే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయా? హిందూ మతం అనడం కంటే కూడా దాన్ని బ్రాహ్మణుల మతం అనాలి. మీకు తెలియదు ఆ విషయం? దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం అంటారు. అంటే సాక్షాత్తు దేవుడు మంత్రాధీనంలో ఉంటాడు,
మంత్రాలు బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటాయి అని చెప్తారు. దేవుడు కూడా బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటారని వాళ్ళు చెప్తారు. ఎస్సీలు అయితే అసలు కనీసం ముట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. గుడిలోనికి రానివ్వరు, ఆలయాల్లోనికి రానివ్వరు, పూజలు చేయనివ్వరు. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వచ్చి దేవుని విగ్రహాలను ముట్టుకుంటే అవి మైలపడిపోతాయని చెప్తారు. ఇప్పటికీ కూడా భయంకరమైనటువంటి వివక్షను భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ సహోదరులు ఎస్టీ సహోదరులు అనుభవిస్తూ ఉన్నారు. వాస్తవం కాదా ఇవన్నీ మేము చెప్తున్నటువంటి మాటలు? మీరు చెప్తున్నటువంటి మనధర్మ శాస్త్రం ప్రకారంగా జంతువులకున్న విలువ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి ఎస్టీలకి లేదు కదా. ఎలా వస్తారు మీ హిందూ మతంలో? ఎలా ఉంటారు వాళ్ళు? ఎలా ఉండాలి మీ హిందూ మతంలో? మేము ఎలా ఉండాలి? నిన్నే కాక మొన్న భారతదేశానికి ప్రథమపౌరుడిగా ఉన్నటువంటి రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ గారు కుటుంబంతో కలిసి పూజలు చేయడానికి ఒక దేవాలయానికి వెళితే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి రాష్ట్రపతి గారిని కనీసం దేవాలయంలోనికి రానివ్వలేదు అని ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో వార్తలు చూసాం. రాష్ట్రపతి గారికి ఘోర అవమానం అని ఎందుకు రానివ్వలేదు ఆయన లోపలికి? ఈ దేశంలో ఆయన కంటే గొప్పవాడెవడు? ఈ దేశంలో ఆయన కంటే ఉన్నతమైన వ్యక్తి ఎవరు? భారతదేశ రాజ్యాంగ ప్రకారంగా రాష్ట్రపతి కంటే గొప్పవాడు ఎవడు ఈ దేశంలో? అలాంటి రాష్ట్రపతిని ఓ సాధారణమైనటువంటి పూజారి గుళ్ళోనికి కూడా రానివ్వలేదు. ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ గారు ఎస్సీ కాబట్టి. దేశానికి రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటే ఇక సాధారణమైనటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి? మా తండ్రుల కాలం నుంచి తాతల కాలం నుంచి ఎంత భయంకరమైన వివక్షను అనుభవిస్తూ వచ్చాం మేము. వేదాలు చదివితే నాలుకలు కోసారు. మీరు దేవుళ్ళుగా చెప్తున్న వారు వేదాలు కానీ ఎస్సీలు వింటే, ఎస్టీలు వింటే చెవుల్లో సీసాలు పోశారు. దేవాలయంలోనికి వస్తే ప్రాణాలు తీశారు. ఎస్సీ కులంలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా మంచి వస్త్రాలు ధరించి గుర్రాల మీద వెళితే బోడిగుండులు చేశారు. ఎస్సీ ఆడపిల్లల్ని దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో మానభంగాలు చేసి చంపుతూనే ఉన్నారు. ఈ దేశంలో కనీసం ఒక ఆవుకున్న విలువ వెనకబడినటువంటి కులాలకు సంబంధించిన మనుషులకు లేదు అనేది వాస్తవం కాదా? అయినా ఎన్ని వివక్షలైనా అనుభవించాలి, ఎంత అవమానాలైనా భరించాలి, ఎంతైనా ఏడవాలి, కానీ హిందూ మతంలోనే ఉండాలి. ఇదేనా మీరు చెప్పేది? హిందూ బంధు అని అంటూ ఉంటారు కదా. నేను ఒక మాట అడుగుతూ ఉన్నవాళ్ళ, సరే భారతదేశంలో హిందువులందరూ సమానమే, మనుషులందరూ సమానమే, అయితే ఆలయాల్లో బ్రాహ్మణులను మీరు ఎలాగ పూజారులుగా నియమిస్తున్నారు? మాల సహోదరులను, మాదిక సహోదరులను, కోయ సహోదరులను, లంబాడి సహోదరులను కూడా మీరు ఆలయాల్లో పూజారులుగా నియమించండి. ఏ ఎస్సీ సహోదరులు, ఎస్టీ సహోదరులు, పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు లేరా? వేద విద్యను అభ్యసించిన వాళ్ళు లేరా? వీళ్ళని ఎందుకు తీసుకుని వెళ్ళి గుడిలో ఉంచరు మీరు? మతం అనేది గుళ్ళకు సంబంధించింది, మతం అనేది ఆచారాలకు సంబంధించింది, మతం అనేది సాంప్రదాయాలకు సంబంధించింది, మతం అనేది నమ్మకానికి దేవునికి సంబంధించింది. అలాంటప్పుడు బ్రాహ్మణుడు మాత్రమే పూజారిగా గుళ్ళో ఎందుకు ఉండాలి? ఎస్సీ ఎస్టీ సహోదరులు మాత్రం గుడి అవతల ఎందుకు బతకాలి? మేము ముట్టుకుంటే మైలుపడే దేవుడు మాకెందుకు? మేము ముట్టుకుంటే మైలుపడే దేవుడి దగ్గర మేము ఎందుకు ఉండాలి? ఈ దేశంలో పుట్టినంత మాత్రాన, ఈ దేశ పౌరసత్వం ఉన్నంత మాత్రాన, బ్రతికినంత కాలం బ్రాహ్మణుల కాల కింద మేము నలిగిపోతూనే ఉండాలా? మాకంటూ ఆత్మగౌరవం ఏమీ ఉండదా? మాకంటూ ఆత్మాభిమానం ఏమీ ఉండదా? మాకంటూ మేము ఎన్నుకున్నటువంటి, మేము నమ్ముకున్నటువంటి దేవుణ్ణి కనీసం ఆరాధించుకునే అవకాశం కూడా మాకు ఇవ్వరా? రాజకీయ నాయకులు మాట్లాడారంటే దానికి ఒక అర్థం ఉంది, ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడారంటే దానికి ఒక అర్థం ఉంది. గౌరవనీయమైనటువంటి కోర్టులు ఇట్లాంటి తీర్పులు ఇచ్చి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ భారతదేశ ప్రజలకి? మతోన్మాదులను రెచ్చగొట్టాలనుకుంటున్నారా? ఇప్పటికే ఎస్సీల మీద, ఎస్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు మీ దృష్టికి రావడం లేదా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఒరిస్సా రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అనేక స్థలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీల మీద, ఎస్టీల మీద ఎంత భయంకరమైన దాడులు జరుగుతున్నాయో మీకు తెలియదా? ఎందుకు? ఇప్పటికీ మేము దేనికి పనికిరాను అనివని, మేము దేనికి ఉపయోగపడేవారం కాదని, మా జీవితాలు అసలు వ్యర్థమని, మేము అసలు మనుషులుగా ఉండడమే వేస్ట్ అని, మాకంటే కుక్కలేమని ఆ దృక్కులాల వారు మాట్లాడుతూ ఉంటే మేము ఎందుకు ఉండాలి హిందూ మతంలో? అయినా మీకు సంబంధించినంత వరకు మతం అనేది ఆచారాలకు సాంప్రదాయాలకు వర్తిస్తుంది, కానీ క్రైస్తవుడు రక్షకుణ్ణి నమ్ముకున్నవాడు. మేము యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాం. 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్పినటువంటి హైందవ మతంలో ఒక్కడంటే ఒక్కడు కూడా మా కోసం చనిపోయిన వాడు లేడు. మేము నమ్ముతున్నాం సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువుని. మేము నమ్ముతున్నాం. మీరు వద్దు అని మమ్మల్ని వెలివేస్తే ఆయన మమ్మల్ని గుండెలు కత్తుకున్నాడు.
సొంత దేశానికి సంబంధించిన మీరు ముడ్డికి తాటాకులు కట్టి మమ్మల్ని తిప్పితే, గడబొంగల్లో నీళ్లను పోస్తే క్రైస్తవ మిషనరీలు మమ్మల్ని గుండెలు కత్తుకున్నారు. మీరు మమ్మల్ని బడికి దూరం చేశారు, మీరు మమ్మల్ని గుడికి దూరం చేశారు, మీరు మమ్మల్ని సమాజానికి దూరం చేస్తే వాళ్ళు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు. దేవుని ప్రేమను వాళ్ళు చూపించారు. 33 కోట్ల దేవుళ్ళని మేము పూజిస్తున్నామని చెప్పిన మీరు ఇంత ప్రేమను చూపించలేకపోయారు. కానీ ఒకే ఒక్కడ దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పిన వారు మా కోసం చావడానికి కూడా ఈ దేశానికి వచ్చారు. మేము క్రైస్తవులు, యేసుక్రీస్తు ప్రభుని మేము నమ్ముకున్నాం. ఆయన మా కోసం భూలోకానికి వచ్చాడని మేము నమ్ముతున్నాం. ఆయన మా కోసమే సిలువను మోసాడని మేము నమ్ముతున్నాం. ఆయన మా కోసమే మరణించి తిరిగి లేచాడని మేము నమ్ముతున్నాం. ఆయన మళ్ళీ తిరిగి వస్తాడని మేము నమ్ముతున్నాం. ఆయన రక్తం ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది అని మేము నమ్ముతున్నాం. భయంకరమైనటువంటి ద్వేషం, ఈర్ష, అసూయ కలిగినటువంటి ఈ మతాల మధ్య మనుషుల కోసం ప్రాణం ఇచ్చిన ఆ ప్రేమమూర్తిని మేము ఆరాధిస్తున్నాం. మీకొచ్చిన కష్టమేంటి? మీకొచ్చిన నష్టమేంటి? యేసుక్రీస్తు ప్రభువుని మేము నమ్ముకుంటాం. యేసుక్రీస్తు ప్రభువుని మేము ఆరాధిస్తాం. యేసుక్రీస్తు ప్రభు గురించి మేము ప్రకటించేస్తాం. యేసుక్రీస్తు ప్రభువుని మేము గుండెల్లో పెట్టుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు కోసం మేము చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే మీకొచ్చిన నష్టమేంటి? ఒక పని చేయండి, ఉద్యోగాల నుంచి తీసివేయడం కాదు, టెర్రరిస్టులు కాల్చివేసినట్లుగా క్రైస్తవులందరినీ ఒకేసారి కాల్చివేయమని చెప్పండి. క్రైస్తవులను ఎవరిని బ్రతికనివ్వకండి అని చెప్పండి. ఆదేశాలు ఇవ్వండి. మీ చేతుల్లోనే ఉన్నాయి కదా ఆదేశాలు, అధికారం మీకుంది కదా. పెట్టెలు కాల్చినట్లుగా క్రైస్తవులందరినీ కాల్చి చెప్పేయమని చెప్పండి. అడిగేవాడేవాడు మిమ్మల్ని? పేరుకు ప్రజాస్వామ్య దేశం, చేసేదంతా నియంత్రతో పాలన. ఈరోజు నేను క్రైస్తవ సహోదరులకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను, ఎవ్వరూ భయపడకండి. యేసుక్రీస్తు ప్రభు కోసం ఏ రోజైతే బ్రతకాలని మనం తీర్మానం చేసుకున్నామో ఆ రోజే చావడానికి మనం సిద్ధపడ్డాం. ఈరోజు భయంకరమైనటువంటి అణచివేత మన మీద జరుగుతోంది. ఉద్యోగాల్లో నుంచి తీసివేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి రిజర్వేషన్లు తీసివేస్తామని బెదిరించి భయంకరమైనటువంటి ఆ ఉచ్చులో, ఆ ఊబిలో, ఆ బ్రాహ్మణ మతంలోనే మనల్ని ఇంకా ఉంచి మనల్ని ఇంకా బానిసలుగానే చేయాలని చూస్తున్నారు. ఈరోజు చాలామంది అందులో కోర్టులు కూడా గొంతు కలుపుతున్నాయి, న్యాయస్థానాలు కూడా గొంతు కలుపుతున్నాయి. దయచేసి ఎవరు భయపడకండి. మనం నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తులైన దేవుడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు రాజులను, రాజ్యాలను జయించే శక్తినిచ్చే దేవుడు. తనను నమ్ముకున్నటువంటి ప్రజల కోసం సముద్రాలను చీల్చిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. సముద్రాలను రెండుగా చీల్చిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. రాజాజ్ఞలను, శాసనాలను మార్చిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. అధికారుల అహంకారాన్ని ఎనగదొక్కే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. సర్వ సృష్టికి సృష్టికర్త అయిన తన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి ఆయనకి తెలుసు. ఎంతకంటే భయంకరమైన అణచివేత ఎదురైనా క్రైస్తవులు ధైర్యంగా నిలబడండి. క్రైస్తవులను ధైర్యంగా నిలబడదాం. ఒకవేళ నిజంగా ఉద్యోగాలు పోవాల్సి వచ్చినా, ఒకవేళ నిజంగా వాళ్ళు రిజర్వేషన్ల నుంచి మనల్ని తప్పించినా, ఒకవేళ మన ప్రాణాలు తీయడానికి వచ్చినా, మనం నమ్ముకున్నటువంటి క్రీస్తు కోసం మనం చావడానికి ఈరోజు సిద్ధంగా ఉందాం. నేను మీతో ఒక మాట చెప్తున్నాను. షడ్రకు, మేషకు, అభిజ్ఞల గురించి మీరు విన్నారు. నెబుకద్నెజర్ నిలబెట్టినటువంటి విగ్రహానికి నమస్కరించమని, లేకపోతే అగ్నిగుండంలో వేస్తానని ఆయన బెదిరించినప్పుడు ప్రపంచంలో ఉండే దేశాలలో ఉండే అందరు యూదులు దేవుణ్ణి నమ్ముకున్న వారితో సహా మోకరించారు. కానీ షడ్రకు, మేషకు, అభిజ్ఞలు మాత్రం ప్రాణాలు పోతాయని తెలిసినా ధైర్యంగా నిలబడ్డారు. ఈరోజు మనకు కూడా అచ్చం అలాగే షడ్రకు, మేషకు, అభిజ్ఞలాగా దేవుని కోసం నిలబడాలి. తీనివ్వండి ఎంతమందిని ఉద్యోగాల నుంచి తీస్తారో మనం చూద్దాం. తీనివ్వండి ఎంతమందిని ఉద్యోగాల నుంచి తప్పిస్తారో మనం చూద్దాం. ఎంతమంది ప్రాణాలు తీస్తారో మనం చూద్దాం. బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాం, చనిపోతే క్రీస్తు కోసం హతసాక్షిగా ఉంటాం. ప్రభుత్వంలో యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నవారు స్పందించండి. ప్రతిపక్షాల్లో యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని నిజాయితీ కలిగినటువంటి క్రైస్తవులుగా ఉన్నవారు స్పందించండి. అధికారులు స్పందించండి, న్యాయమూర్తులు స్పందించండి. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి వివక్షని దయచేసి మీరు కూడా గళం విప్పి ఖండించండి. ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు విజ్ఞాపన చేస్తున్నాను. భారతదేశంలో క్రైస్తవం మీద ఉక్కుపాదం మోపడం కోసం న్యాయస్థానాలు కూడా పూనుకున్నాయి. దయచేసి ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులు, భారతదేశ క్రైస్తవుల కోసం ప్రార్థన చేయండి. మీ గళం విప్పండి. మీకు తెలిసినటువంటి వారి ద్వారా సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్లు దాఖలు చేయించండి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, 2000 సంవత్సరాలుగా క్రైస్తవం మీద ఉక్కుపాదం మోపుతూనే వస్తున్నారు. అపోస్తులను చంపారు, 10 కోట్ల మంది క్రైస్తవుల ప్రాణాలు తీశారు, సిలువల కేసు కొట్టారు, మంటల్లో తగలబెట్టారు, జంతువులకు ఆహారంగా వేశారు, ఆడపిల్లలను మానభంగాలు చేశారు, ప్రాణాలు తీస్తున్నారు, ప్రాణాలు తీశారు. అయినా క్రైస్తవం ఇంకా నిలబడే ఉంది. ఈరోజు మీ తాటాకు, చప్పళ్ళకు భయపడడానికి ఇక్కడ ఎవడు లేడు. క్రైస్తవుడంటేనే క్రీస్తు కోసం చావడానికి సిద్ధపడ్డవాడు.
ఒకవేళ ఉద్యోగం పోతుందని భయపడి ఎవడైనా వెనక్కి వెళ్ళిపోతే వాడు ఈ లోకంలో ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతాడేమో, కానీ పరలోకంలో కనీసం వాడు కాలు పెట్టలేడు. ఎందుకంటే మనుషుల ముందు నన్ను ఎవరైతే ఒప్పుకుంటాడో వాడినే నేను దేవదూతల ముందు ఒప్పుకుంటాడని క్రీస్తు చెప్పాడు. ఈరోజు ఒప్పుకుందాం, అవును మేము క్రైస్తవులం, క్రైస్తవులంగానే ఉంటాం. మీరు మాకున్న ఓటు హక్కును తీసివేసినా మేము క్రైస్తవులమే, మీరు మాకున్న రిజర్వేషన్లు తీసివేసినా మేము క్రైస్తవులమే, మీరు మాకిచ్చినటువంటి పథకాలను తీసివేసినా మేము క్రైస్తవులమే, మీరు మాకిచ్చే రేషన్ తీసివేసినా మేము క్రైస్తవులమే, మీరు మా ప్రాణాలు తీసిన మేము క్రైస్తవులమే. క్రైస్తవులంగానే ఉంటాం, క్రైస్తవులంగానే బ్రతుకుతాం, క్రైస్తవులంగానే ప్రాణాలు పోగొట్టుకోవడానికి వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని మహాకృప దేవుని పిల్లలందరికీ తోడై ఈ సంకట సమయంలో నుంచి బయటికి తీసుకొని వచ్చును గాక. ఆమేన్.